అనుకున్నదే జరిగింది మూడు రోజుల క్రితం ఆ రూమ్ మరొకటి బయటకొచ్చింది ఇప్పుడే ఇది నిజమైంది ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది హైదరాబాద్ లో శుక్రవారం జరిగిన పూజా కార్యక్రమంతో ఈ ప్రాజెక్టు షురు అయింది ఈ వేడుకలో తారక్ ప్రశాంత్ నీల్ కుటుంబాలతో పాటు నిర్మాతలు కూడా పాల్గొన్నారు చాలా ఏళ్ల క్రితమే ఈ ప్రాజెక్టు అనౌన్స్ చేశారు కానీ ఎన్టీఆర్ దేవులతో బిజీ అయిపోయాడు ప్రశాంత్ నీల్ సలార్ చేస్తూ ఉండిపోయాడు ఇప్పుడు ఇద్దరు ఫ్రీ అయిపోవడంతో మూవీ పట్టాలెక్కించారు ప్రారంభోత్సవం నాడే రిలీజ్ డేట్ కూడా ప్రకటించేశారు రెండు వేల ఇరవై ఆరు జనవరి తొమ్మిదిన థియేటర్స్ లోకి రాబోతున్నట్టు పోస్ట్ రిలీజ్ చేశారు వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూస్తే దాదాపు పదహారు నెలల సమయం ఉంది ఇదే టైంలో ప్రశాంత్ నీల్ సలా కూడా చేస్తాడని అన్నారు కానీ ఇప్పుడు తానక్ సినిమా మొదలైంది కాబట్టి ప్రభాస్ ప్రశాంత్ నీల్ కలిసి పనిచేయడం అంటే అది రెండు వేల ఇరవై ఆరులో అవుతుంది సో అదన్నమాట సంగతి